రాయదుర్గం సెబ్బు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ మద్యం కేసుల్లో పట్టుబడిన 120,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని గురువారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. రాయదుర్గం పట్టణ శివార్లోని బైపాస్ రోడ్డు సమీపంలో సెబ్బు సూపరింటెండెంట్ ధనుంజయ, ఇన్స్పెక్టర్ హిమబిందు సమక్షంలో వీటిని ధ్వంసం చేశారు. మొత్తం 11 కేసుల కర్ణాటక మద్యంతో పాటు 13 లీటర్ల నాటు సారాను కూడా ధ్వంసం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.